మై డియర్ సౌజన్య ఎందుకు అంత అఫెండ్ అవుతున్నావే నిన్న కలిసినప్పుడు నీ హీపీ జుట్టు వేషం అంటే ఆవిడకు అసహ్యం అన్నాను అతడు వెంటనే మంగళ షాప్కి పరిగెత్తాడని నేను అనుకున్నానా అంది జెన్నిఫర్ కొంటగా నవ్వుతూ నీ వ్యర్థవేషాలు చాలించు సీరియస్గా చెప్తున్నాను ఇక నుండి అతను గూర్చి నాకేమైనా చెప్పినా లేక నా గూర్చి అతనికి ఏమన్నా చెప్పినా నీ మర్యాద దక్కదు నా కోపం నీకు తెలియదు నిన్ను నీ హిప్పి ఫ్రెండ్ అంతం చూస్తాను నా కంఠంలోనే కఠినత్వానికి జెన్నిఫర్ క్షణంసేపు పోయింది ఆల్ రైట్ మధ్య నాకెందుకు అంది జెన్నిఫర్ నేను అలా అనడం వట్టి బెదిరింపు మాత్రమే కాదు మా నాన్నకు ఆ ఊళ్ళో చాలా పలుకుబడి ఉంది ఆ ఊళ్ళో చాలా పేరున్న సీనియర్ అడ్వకేట్స్లో మా నాన్నగారు ఒకరు మా కాలేజీ ప్రిన్సిపాల్కు మా నాన్నగారికి మంచి స్నేహం కూడా ఉంది ఆ రోజు నుండి రెండు మూడు రోజుల దాకా జెన్నిఫర్ నాతో మాట్లాడలేదు కృష్ణారావు అలా అకస్మాత్తుగా వేషం మార్చడానికి కారణం నేనేనని ఎవరికైనా తెలుస్తుందేమో మా ఇద్దరు కూర్చున్న స్కాండల్ ఏదైనా కాలేజీలో ప్రచారం అవుతుందేమో మా ఇద్దరి పేర్లు కాలేజీ గోడల మీదకి ఎక్కుతాయేమో ఇలాంటి సందేహాలతో ఉనికిపోయాను అలాంటిది ఏమీ జరగలేదు కృష్ణరావును ఎంతమంది అడిగినా జస్ట్ ఫర్ ఏ చేంజ్ అని జవాబు చెప్పాడట ఎంత వద్దనుకున్నా అతన్ని గూర్చి ఆలోచించకుండా ఉండలేకపోయేదాన్ని అతడిలాగే నా వెంటబడితే ఏం చేయాలి ప్రిన్సిపాల్కు రిపోర్ట్ ఇచ్చి కాలేజీ నుండి సస్పెండ్ చేయించాలా అప్పుడప్పుడు జెన్నీఫర్ని అతని విషయం అడగాలనిపించేది నా గురించి ఇంకా ఏమన్నాడు అతను ఏం చేస్తుంటాడు నిజానికి అతడు ఎలాంటి వాడు మొదలైన విషయాలు అడగాలనిపించేది కానీ జెన్నిఫర్తో అంత కఠినంగా మాట్లాడి మళ్ళీ నేనే ఆ విషయం ప్రస్తావించడం చాలా చిన్నతనం అనిపించింది దాని అదే అతని విషయం చెప్తే బాగుండు అనిపించేది అతడు ఎప్పుడైనా నన్ను చూస్తే చాలు ఇంతెంత కన్నులు వేసుకుని ఏదో అపూర్వమైన ఆవేశంతో చూసేవాడు అతను చూసినప్పుడల్లా నాలో ఏదో విచిత్రమైన అనుభూతి కలిగేది అప్పుడప్పుడు నా గుండెలో ఒక విషయాన్ని ఊహించుకుని వణికిపోతుండేది కొంపదీశ అతడు నాకు ప్రేమలేఖ లాంటిది రాయడు కదా అతడు నిజంగా అంత సాహసం చేస్తే నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా వణికిపోయేదాన్ని అతడికి మా ఇంటి అడ్రస్ తెలుసా అతడు తెలుసుకోదలుచుకుంటే అది ఎంత పని లేక కాలేజీ అడ్రస్కే రాస్తాడేమో లేక ఏ ఫైన్ మార్నింగో జెన్నిఫర్తో పంపిన పంపిస్తాడు ఓ పది రోజులు ఇలాంటిది ఏదో జరుగుతుందని పిచ్చి ఎదురు చూశాను కానీ కృష్ణారావు అలాంటి పని చేయలేదు ఎందుకు కానీ నేను అనుకున్నట్టు జరగకపోవడం నన్ను చాలా నిరుత్సాహపరిచింది ప్రతి మనిషిలోనూ నిరంతరం రెండు విరుద్ధ శక్తులు పరస్పరం సంఘర్షించుకుంటా అనుకుంటాను కృష్ణారావు నాకు ప్రేమ లేఖ రాస్తాడని ఏ క్షణంలో అనుకున్నానో ఆ క్షణం నుండి నాలో అలాంటి సంఘర్షణ ప్రారంభమైంది అతడు రాయకపోతేనే మంచి పని అని ఒకవైపు కానీ రాయడం లేదేనని నిరుత్సాహం అతడు రాస్తే లేనిపోని గొడవ పెద్ద స్కాండల్ అవుతుందని కానీ నిజంగా రాస్తే ఏదో థ్రిల్ ఏదో ఎగ్జైట్మెంట్ కానీ అతడు రాయలేదు ఏదో పోగొట్టుకున్నానన్న బాధ దిగులు నిజంగా మానవ ప్రవృత్తి చాలా విచిత్రమైంది రోజులు గడుస్తున్నాయి కృష్ణరావులో చాలా మార్పు వచ్చింది పూర్వంలాగా మాట మాటకు స్లోగన్స్ పట్టుకుని తిరగడం నిరాహార దీక్షలు మానేశాడు క్లాసుల్లో కూడా పూర్వంలాగా లెక్చరర్స్తో వాదించడం అనేసి చాలా బుద్ధిగా చదువుకుంటున్నాడు కూర్చుంటున్నాడు చాలామంది మా క్లాస్మేట్స్ మిగతా స్టూడెంట్స్ అతన్ని మళ్ళీ పూర్వపు కృష్ణారావును చేసే ప్రయత్నం చేశారు కానీ అతడు చలించలేదు అంతటితో జనం అతన్ని వదిలేశారు పూర్వంలా అతని చుట్టూ కూడడం కానీ నవ్వడం కానీ అతని మీద జోక్స్ వేయడం కానీ పూర్తిగా తగ్గిపోయింది మా లేడీస్ రూమ్లో కూడా అతని కూర్చుని చర్చ చాలా వరకు తగ్గిపోయింది ఇలా ఉండగా మా కాలేజీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మా టౌన్లో ఉన్న లేడీస్ క్లబ్ వాళ్ళు మా కాలేజీలో ఒక వక్తృత్వ పోటీ నిర్వహించాలని తలపెట్టారు ఆ లేడీస్ క్లబ్ సెక్రటరీ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటుంది ఈసారి ఈ పోటీ గురించి ఆవిడ గారు నాతో చెప్పింది మా లేడీస్ క్లబ్ వార్షికోత్సవం సందర్భంగా మీ కాలేజీలో ఒక డిబేట్ లాంటిది పెట్టాలని నిర్ణయించాము బాయ్స్ గర్ల్స్ ఎవరైనా మాట్లాడచ్చు అయితే గర్ల్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే మేము చాలా సంతోషిస్తాము మంచి ప్రైజెస్ ఇవ్వబోతున్నాము ఈ పోటీలో చాలామంది గర్ల్స్ పాల్గొనేలా చూడాలమ్మాయి ఈరోజు మా క్లబ్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారి భార్య మీ కాలేజీకి వస్తుంది అసలు నువ్వే ఎందుకు మాట్లాడకూడదు అందామే మాట్లాడొచ్చును అనుకోండి కానీ అంతమంది బాయ్స్ మధ్యలో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది ఒక అమ్మాయి మాట్లాడుతుందంటే చాలామంది పోకరిగాళ్ళు చేరతారు ఏదో అల్లరి మొదలెడతారు అన్నాను అదేం లేదమ్మాయి మీరు పిరికిగా ఉన్నంతకాలం వాళ్ళు అలాగే మిమ్మల్ని ఏడిపిస్తుంటారు మీరు ధైర్యంగా ముందుకు రండి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎంత రౌడీ అయిన అయినా ఒక అమ్మ ఎదురు తిరిగిందంటే తగ్గుతాడు కాలేజీలో చదివే మీరన్నా వంటింట్లో ఉండాల్సి ధైర్యంగా ముందుకు రాలేకపోతే లాభం లేదమ్మాయి మన ఆడవాళ్ళు ఎప్పుడు ఇలాగే వంటింట్లో ఉండాల్సి వస్తుంది అంటూ ఆమె ఓ పెద్ద లెక్చర్ ఇచ్చింది రెండు మూడు రోజుల తర్వాత ప్రిన్సిపల్ దగ్గర నుండి ఈ విషయాన్ని గురించి నోటీస్ రానే వచ్చింది లేడీస్ క్లబ్ వాళ్ళు నిర్వహించబోయే ఆ వక్తులతో పోటీకి కాలేజీల్లో కో ఎడ్యుకేషన్ ఉండాలా వద్దా అన్నది చర్చనీయాంశంగా ఉంటుందట పేర్లు ఇవ్వదలుచుకున్న వారు రెండు రోజుల్లోగా స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్ అయిన హిస్టరీ లెక్చరర్ గోవిందరావుకు ఇవ్వచ్చు ఆ నోటీస్ సారాంశం నేను లేడీస్ రూమ్లో అందరితోనూ చెప్పాను లేడీస్ క్లబ్ వాళ్ళు పెడుతున్న ఈ పోటీలో మనలో కొందరైనా పార్టిసిపేట్ చేయకపోతే అసహ్యంగా ఉంటుంది వాళ్ళు మనమంతా వట్టి పిరికి వాళ్ళు అని అనుకుంటారు మనలో కొందరైనా ముందుకు రావాలన్నాను అమ్మో అంతమంది బాయ్స్లో మనం మాట్లాడమే కాలేజీ టాప్ లేపేస్తారు అన్నారంతా అదేం లేదు మనం భయపడుతున్నంతకాలం వాళ్ళు మనల్ని అలాగే భయపెడతారు మన ధైర్యంగా ముందుకొస్తే వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు ఏం రామా జెనిఫర్ సుహాసిని సుజాత జయంతి రుక్మిణి ఇలా పేరు పేరుని అందరిని అడిగాను అందరూ నేను మాట్లాడనంటే నేను మాట్లాడినని భీష్మించుకుని కూర్చున్నారు ఇంతమందిని ఇలా అడిగే కంటే తనే ఎందుకు మాట్లాడకూడదు అంది రమ అవును నువ్వెందుకు మాట్లాడకూడదు నీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది అంది జెన్నిఫర్ అంతా నా మీద పడ్డారు నువ్వు మాట్లాడాలి నువ్వే మాట్లాడాలని గోల చూశారు నేనేమీ మాట్లాడలేకపోయాను ఆమె ఎందుకు మాట్లాడుతుంది మండలి ముందుకు దోస్తుంది అంది రమాని స్థోరంగా డోంట్ వర్రీ నేనే మాట్లాడతాను అనేశాను రోషంగా అంతా చప్పట్లు కొట్టారు ఆ రాత్రి అంతా ఆలోచించాను ఏదో ఆవేశంలో అన్నానే కానీ ఆ పోటీలో పాల్గొంటే ఎంత గోలవుతుందో ఊహిస్తే భయంతో వణికిపోయాను నిజానికి నేను డిబేట్స్లో పాల్గొనడం కొత్త ఏమీ కాదు నేను కాన్వెంట్లో చదువుకునే రోజుల్లో ఇలాంటి పోటీల్లో పాల్గొనడం చాలా ప్రైజెస్ గెలుచుకోవడం కూడా జరిగింది నాకు స్టేజి ఫేర్ కూడా ఏమీ లేదు స్టేజ్ ఎక్కి ధైర్యంగా చెప్పదలుచుకున్న విషయం చెప్పేయగలను కానీ ఈ కాలేజీకి వచ్చినప్పటి నుంచి స్టేజి ఎక్కడం ఉపన్యాసం ఇచ్చే అవకాశమే రాలేదు అందువల్ల మాట్లాడాలనే నాలోని సహజమైన ఉత్సాహాన్ని అంచుకున్నాను ఇప్పుడు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోవద్దని నాలో ఒకవైపు నన్ను నేను బతిమలాడుకుంటున్నాను కానీ కాలేజీలో ఒక అమ్మాయి స్టేజి ఎక్కి ఉపన్యాసం ఇవ్వబోతున్నదంటే అది పెద్ద న్యూస్ అవుతుంది చాలామంది పని పనిగట్టుకుని వస్తారు పెద్ద అల్లరి చేస్తారు అదో పెద్ద రభస్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి మా నాన్నగారిని సలహా అడుగుదాం అనుకున్నాను ఆయన వెంటనే వద్దంటాడు ఆయన అభిప్రాయాలను చాలా పా ఆయన అభిప్రాయాలు చాలా పాతకాలం నాటివి ఆడది వంటిల్లు కదిలి బయటకు రాకూడదనే మనస్తత్వం ఆయనది నిజానికి నేను కాలేజీకి వెళ్ళి అంతమంది మగవాళ్ళ మధ్య తిరగడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు నా మొండి పట్టుదల మా అమ్మ ప్రోత్సాహం కారణంగా నేను కాలేజీలో చదవగలుగుతున్నాను మా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అడ్వై అడ్వైజర్ హిస్టరీ లెక్చరర్ గోవిందరావు గారిని సలహా అడిగా ఈ ఐడియా నాకు నచ్చింది ఆయన చాలా మంచివాడు ఏవైనా అసహ్యకరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయనుకుంటే ఆయనే వద్దని చెప్తాడు అంతే నా గుండెలు చాలా తేలికబడ్డాయి రేపెళ్ళగానే ఆయన అడుగుతాను ఆయన మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఊరుకుంటాను మర్నాడు కాలేజీకి వెళ్ళగానే మేము కొంతమంది గర్ల్స్ని కలిసి గోవిందరావు గారి దగ్గర రావు గారి దగ్గరికి వెళ్ళాం మమ్మల్ని చూడగానే ఆయన అన్నాడు ఆయనే అన్నాడు ఇదేమిటి మీలో ఒక్కరైనా డిబేట్లో మాట్లాడ్డా మాట్లాడడానికి పేరు ఇవ్వలేదు లేడీస్ క్లబ్ వాళ్ళు పోటీ పెట్టడం ఒక్క లేడీ కూడా ఆ పోటీలో పాల్గొనకపోవడం వితౌట్స్ వితౌట్ ప్రిన్స్ డెన్మార్క్ లాగా ఉంది నో నో మీలో ఎవరైనా తప్పకుండా పార్టిసిపేట్ చేయాల్సిందే మేము ఎవరేమో మాట్లాడలేదు ఆయనే మళ్ళా ఏం సౌజన్య నువ్వెందుకు మాట్లాడకూడదు అన్నాడు ఉలిక్కిపడ్డాను అడగకుండానే ఆయన నేను కోరుకున్న సలహా ఇచ్చాడు ఏమంటావు నీ పేరు రాయమంటావా అన్నాడు మాట్లాడచ్చు కానీ బాయ్స్ పెద్ద గోల చేస్తారేమోనని భయమేస్తున్నది సార్ అన్నాను వాళ్ళ మోహన్లే చక్కగా ప్రిపేర్ అయ్యి బాగా మాట్లాడేవంటే అంత నోళ్ళు తెరుచుకుని వింటారు నథింగ్ విల్ హ్యాపెన్ నీ పేరు రాసేస్తున్నాను గొడవ చేస్తారన్న విషయం అస్సలు పెట్టుకోకు ఏమి జరగకుండా చూసే భారం నాది ఈ కాలేజీలో గొడవ చేసేవాళ్ళు ఎవరో నాకు తెలుసు వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాను సో విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ మమ్మల్ని సాగ నంపాడు గోవిందరావు గారు ఆ క్షణం నుండి ప్రారంభమైన గుండెల్లో రోజా నేను కొన్ని వందల మంది బాయ్స్ ముందుకెళ్ళి మాట్లాడబోయే క్షణాలను ఊహించుకుంటే ముచ్చమటలు పోసాయి హిస్టరీ లెక్చరర్ ఎంత చెప్పినా ఎందుకో ఏదో జరుగుతుందని నా మనసు శంకించసాగింది బాయ్స్లో ఒకడు పిల్లిలా అరుస్తాడు మరొకడు కోతిలా కిచకిచమంటాడు ఇంకొకడు మేకలా మేమే అంటాడు అంతా గొల్లు అవుతారు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే నాకు విపరీతమైన భయం వేసింది కానీ ఏమైనా నేను మాట్లాడాల్సిందే ఇప్పుడు మాట్లాడినని చెప్తే అంతా నేను వట్టి పిరికిదని అనుకుంటారు అలా అనుకోవడానికి వీళ్ళదు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాల్సిందే పిచ్చి ఎత్తినట్టుగా రాత్రింబ వాళ్ళు ఆ డిబేట్ కోసం ప్రిపేర్ కాసాగాను కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉండాల్సిందేనని మాట్లాడదలుచుకున్నాను ఎంఎస్సీ చదువుతున్న మా అన్నయ్యను కొన్ని పాయింట్స్ చెప్పమని అడిగాను ఆయన నాలుగైదు పేజీలు మ్యాటర్ రాసి ఇచ్చాడు ఏవేవో పత్రికలు తిరిగేశాను చివరకు నేను మాట్లాడదలుచుకున్న విషయానికి ఒక స్పష్టమైన రూపం ఏర్పడింది నాకు ఇచ్చేది ఐదు నిమిషాలే అయినా ఒక గంటకు సరిపోయే మ్యాటర్ తయారైంది మళ్ళీ అదంతా పది నిమిషాలకు వచ్చేటట్టుగా కుదించాను చివరకు ఆ రోజు రానే వచ్చింది కాలేజీ ఆడిటోరియం జనంతో క్రికెట్స్ పోయింది మా గర్ల్స్ అందరూ వచ్చారు మామూలుగా ఇలాంటి పోటీలకు పెద్దగా జనం వచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు ఒక అమ్మాయి మాట్లాడడం విశేషం లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి కలెక్టర్ గారు సభకు అధ్యక్షత వహించింది మా ప్రిన్సిపాల్ గారు కూడా వేదిక మీద కూర్చున్నారు మా లెక్చరర్స్ కోసం మా లెక్చరర్స్లోనే ముగ్గురిని జడ్జిగా వేశారు మొదట్లో ప్రిన్సిపాల్ గారు శ్రీమతి కలెక్టర్ గారికి స్వాగతం చెప్తూ నాలుగు మాటలు మాట్లాడారు తర్వాత శ్రీమతి కలెక్టర్ గారు లేడీస్ క్లబ్ ఉద్దేశాలను కూర్చు క్లుప్తంగా మాట్లాడింది ఆమె బాగా చదువుకున్న దానిలాగానే అనిపించింది నేను ఎవరి మాటలు వినిపించుకునే స్థితిలో లేను నాలో భయంకరమైన సంఘర్షణ మొదలైంది నా గుండెలు విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నాయి నేను ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది అంత గంగల కలిసిపోయింది అనిపించింది నా బుర్రలో అప్పుడు భయం ఆందోళన ఆరాటం అనేవి తప్ప ఇంకేవి లేవనిపించింది ఎంత త్వరగా నా పేరు పిలిస్తే అంత బాగుండనిపించింది అనిపించింది నా పేరు పిలిచే క్షణం కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూడసాగాను మొదట్లో వరుసగా ముగ్గురు బాయ్స్ని పిలిచారు వాళ్లల్లో ఒక అతను బాగా మాట్లాడాడు మిగతా ఇద్దరు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు వాళ్ళు నీళ్లు మింగటం మొదలెట్టగానే ఆడిటోరియంలో పెద్ద గోళం మొదలైంది వాళ్ళు మధ్యలోని వెళ్ళిపోయారు నా పరిస్థితి కూడా అలాగే కాదు కదా అనిపించింది చివరకు నా పేరు పిలిచారు అంతసేపు ఆ క్షణాన్ని ఊహించుకుని వణికిపోతున్న నన్ను ఏదో మొండి ధైర్యం ఆవేశించింది చాలా ధైర్యంగా వేదిక మీదకు వెళ్ళాను ఇంతసేపు కూరగాయల మార్కెట్ల గందరగోళంలో ఉన్న ఆడిటోరియంలో క్షణం సేపు సూది మొన కింద పడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది మైక్ ముందుకెళ్ళి నిల్చున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తాను మిగతా కదా మళ్ళీ ఇప్పుడు చదివి వినిపిస్తాను